హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి స్వాగతం అండి నేను మీ ప్రతిభ ఇవాటి వీడియోలో ఇంతవరకు ఎవరు చెప్పని యూస్ఫుల్ చిట్కాలు చూపియబోతున్నాను ఇక ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏందో చూడండి మొదటి టిప్ ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి వాటిని మనము ఎక్స్పైర్ అయిపోగానే బయట అలా పడేయకుండా వీటిని చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి అయితే నేనైతే వీటిని ఎక్కువగా ఈ ట్యాబ్లెట్ షీట్లో నుంచి వీటి ట్యాబ్లెట్స్ని సపరేట్ చేశాను ఇలా బయటకు తీసిన ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదండి ఆ తర్వాత మనము ఒక గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న వాటర్లో ఈ ట్యాబ్లెట్స్ అన్నిటిని కూడా వేసేయండి వీటిని ఎన్ని అనేది లేదండి మనం ఎక్కువగా తీసుకోవచ్చు కొన్ని ఉంటే కూడా కొన్ని అయినా తీసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత వీటిని ఒక టూ మినిట్స్ పాటు అలాగే ఉంచేయండి అలా ఉంచడం వలన ఈ ట్యాబ్లెట్స్ అన్నీ ఈ వాటర్లో త్వరగానే కరిగిపోతాయి చూడండి ఇలా కరిగిపోయినాయి కదండి ఇప్పుడు దీనిని మనము తీసుకెళ్ళి మన ఇంట్లో చెట్లు ఉంటాయి కదండి ఏ చెట్లకైనా వేయచ్చండి నేనైతే తులసి చెట్టుకు వేశానండి చాలా గ్రోతింగ్ ఉంటాయండి చెట్లు అనేవి ఎక్కడ కూడా ఎండిపోకుండా ఎక్కువగా పెరుగుతాయి ఏ చెట్లకైనా యూజ్ చేయొచ్చు ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లతో ఇలా ఇంట్లోనే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి అంతే కదండి ట్యాబ్లెట్లు తీసిన తర్వాత షీట్ ఉంటుంది కదా దానిని సీజర్తో కట్ చేసినా కూడా షార్ప్నెస్ అనేది పెరుగుతుంది రెండు టిప్ని కూడా చూడండి ఇలాంటి అరిగిపోయిన చీపురులు ఉంటాయి కదండి ఇది పనికిరాదని మనము బయటపడేస్తూ ఉంటాం కానీ దీనిని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఈ చీపురు కట్టకుండా ఈ వైర్ని తీసేయాలి ఇప్పుడు దీంట్లో నుంచి పుల్లలన్నీ తీసేసి వీటిని సమానంగా కట్ చేసుకోవాలి ఈ చీపురు కట్టుకు వచ్చిన ప్లాస్టిక్ కర్ర ఉంది కదండి దానిని లాఫ్గా కట్ చేసుకోవాలి సమానంగా కట్ చేసుకున్న చీపురు కట్ట ఉంది కదండి ఆ పుల్లలన్నిటిని కూడా ఈ ప్లాస్టిక్ కర్రలోకి తొడిగించేసేయాలి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కర్రలో నుంచి చీపురు పుల్లలన్నీ కూడా బయటకి రాకుండా ఒక ప్లాస్టర్తో గట్టిగా వేసేయండి ఒకవేళ మీకు ఇది ఇంకా లూజ్గా అనిపిస్తే దాంట్లోకి ఇంకా కొన్ని ఈ చీపురు పుల్లలను కూడా వేసి టైట్గా చేసుకోవచ్చు ఈ చీపురు కట్ట చాలా చిన్నగా ఉంది కాబట్టి కిటికీలు ఉడవడానికి కానీ గ్యాస్ కడా కానీ కబోర్డ్స్ ఉంటాయి కదండి దాంట్లో కూడా ఇది ఉడవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది పడేసే వాటితో కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మరొక టిప్ని కూడా చూడండి మన ఇంట్లో రైస్ బ్యాగులు ఉంటాయి కదండీ వాటిని వేస్ట్ చేయకుండా సీజర్తో త్రీ సైడ్స్ కత్తిరించాలి ఇలా కత్తిరించిన తర్వాత మనకి ఇది వెడల్పుగా ఇలా ఓపెన్ అవుతుందండి ఇప్పుడు మనం దీనిని ఎలా యూజ్ చేసుకోవాలంటే మనము రోజు కూరగాయలను కట్ చేస్తాం కదండి అయితే దాని వేస్ట్ అంతా కూడా మనము ఫ్లోర్ పైనే పడేస్తాము ఇలాంటి రైస్ బ్యాగ్ని కట్ చేసుకొని ఈ కూరగాయలను రోజు దీంట్లోనే కట్ చేసుకున్నాం అనుకోండి వేస్ట్ అంతా కూడా ఈ రైస్ బ్యాగ్లోనే ఉంటుంది రోజు మనము ఫ్లోర్ క్లీన్ చేయాల్సిన అవసరము ఉండదు అప్పుడు మనకి పని కూడా చాలా తక్కువగా ఉంటుందండి ఆ తర్వాత ఈ రైస్ బ్యాగ్లో ఉన్న వేస్ట్నంతా కూడా మనము డైరెక్ట్గా డస్ట్బిన్లో పడేస్తే సరిపోతుంది ఈ బ్యాగ్ని నీట్గా మడతపెట్టి కబోర్డ్లో పెట్టేసుకున్నాం అనుకోండి రోజు ఎప్పుడు కావాల్సే అప్పుడు చాలా ఈజీగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ ఫోర్ హెయిర్ క్లిప్ ఉంటుంది కదండి మనము హెయిర్ క్లిప్ని చాలా రోజులు యూజ్ చేసిన తర్వాత ఈ క్లిప్కున్న స్క్రూ అనేది లూజ్ అయ్యి బయటకి వచ్చేస్తుంది ఆ తర్వాత మనము ఈ క్లిప్ని యూజ్ చేయలేమండి చూశారు కదండి ఇలా లూజ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది కాబట్టి నేల్ పాలిష్ ఉంటుంది కదండి కొద్దిగా నెల్ పాలిష్ని తీసుకొని ఆ స్క్రూ వెంబడి రాసామనుకోండి అప్పుడు ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి అంత లూజ్గా ఉండదండి దాంట్లో నుంచి స్క్రూ అనేది కూడా బయటికి రాకుండా ఉంటుంది ఇలా చాలా రోజుల వరకు మనకి ఇది యూజ్ అవుతుంది అంతేనండి ఈ యూస్ఫుల్ టిప్లో మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ని మొదటిగా చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాక్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్